హలో అండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పూజ గది ఈ దిక్కున ఉంటే చాలా మంచిదంట. వాస్తు ప్రకారం నడుచుకోవటం వల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు. మనకు తెలియని ఎన్నో విషయాలు పైన నెగిటివిటీ ప్రభావం పడుతుంది. అయితే వాస్తు నిపుణులు చెబుతున్న ఈ వాస్తు చిట్కాలను పాటించటం వల్ల ఏ సమస్య లేకుండా హాయిగా ఉండడానికి వీలు అవుతుంది. సాధారణంగా అందరి ఇళ్లల్లో కూడా పూజ గదిని ఎంతో పవిత్రంగా చూసుకుంటారు. వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణాలు పూజ గది విషయంలో తప్పనిసరిగా పాటించవలసిన వాస్తు అలంకరించటం మొదలు శుభ్రత వరకు పూజ గదిని ప్రాముఖ్యత ఇస్తారు. నిజంగా పూజ గదిలో ఏదో మాయ ఉంటుంది, ఎంతో ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే పూజ గది పాజిటివిటీని ఇస్తుంది. పూజ గదిలో కూర్చొని మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే పూజ గదిని ఎలా ఉంచుకోవాలి, వాస్తు ప్రకారం ఎలా సర్దుకోవాలి, ఇలా ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వాస్తు నిపుణులు మనతో పంచుకోవటం జరిగింది. మరి ఇక ఆలస్యం ఎందుకు, వాటి కోసం ఇప్పుడే పూర్తిగా చూసేద్దాం. పూజ గదిలో ఉండే దేవుడి విగ్రహాలు, పూజ గది గోడల మీద వేసే పెయింట్, ఇలా ఎన్నో విషయాలని పట్టించుకోవాలి. వీటన్నిటినీ శుభ్రం శ్రద్ధగా మెయింటైన్ చేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. అలాగే చాలామంది ఏ విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి అనే తెలియక ఇష్టం వచ్చినట్లు పెడుతూ ఉంటారు. చాలామంది స్పేసు బడ్జెట్ బట్టి కూడా సర్దుతూ ఉంటారు. అయితే పూజ గది లేదా పూజా మందిరం ఎంత చిన్నగా ఉన్నా సరే ఈ విషయాలను తప్పక పాటిస్తే మంచిదని వాస్తు నిపుణులు అంటున్నారు. వీటిని పాటించటం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ధనలాభం కూడా కలుగుతుందని చెప్తున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే పూజ గది ఉండే దిక్కు, వాస్తులో అన్నిటికంటే ముఖ్యమైన విషయం దిక్కు. ఏ దిక్కులో పెట్టుతున్నాం అనేది చాలా ముఖ్యం. ఆ దిక్కు ద్వారా పాజిటివ్ ఎనర్జీ లేదా నెగిటివ్ ఎనర్జీ అనేవి వస్తాయి. పూజ గదిని నిర్మించడానికి ఈశాన్యం వైపు మంచిది. ఈశాన్యం వైపు మాత్రమే పూజ గది ఉంచుకోవాలి. గమనించండి, పిరమిడ్ లాంటి ఆకారంగా ఉండే మందిరాన్ని చాలామంది ఇళ్లల్లో చూస్తూ ఉంటాం. అయితే ఇదే బెస్ట్ అని వాస్తు నిపుణులు అంటున్నారు. దీనివల్ల పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చెబుతున్నారు. మామూలుగా ఉండే గదుల్లో సీలింగ్ కంటే కూడా పూజ గదికి ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత ప్రశాంతంగా ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి పూజ గది నిర్మించేటప్పుడు ఎంత తక్కువ సీలింగ్ ఉంటే అంత బెస్ట్. కనుక అలా ఫాలో అయిపోండి. ప్లేస్మెంట్, దిక్కులు తర్వాత ప్లేస్మెంట్ చాలా ముఖ్యం. ఏవైపు ఏ దేవుని విగ్రహాలు పెడుతున్నారు అనేది చాలా అవసరం. అయితే ఒకే దేవుడు విగ్రహానికి ఎక్కువ పెట్టకుండా ఒక్కో దేవుడి విగ్రహం ఒక్కొక్కటి ఉండేట్టు చూసుకోండి. అలాగే వాటిని పెట్టేటప్పుడు ఒక దేవుడికి మరొక దేవుడికి మధ్య కాస్త స్పేస్ వదిలేయండి. అలానే వాటిని శుభ్రం చేసుకోండి. విరిగిపోయిన దేవుడి విగ్రహాలని, పగిలిపోయిన దేవుడి విగ్రహాలని పూజ గదిలో పెట్టకూడదు. గుర్తుంచుకోండి, ఇలా చేయటం వల్ల నెగిటివిటీ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు విరిగిపోయిన వాటిని, పగిలిపోయిన వాటిని పూజా గదిలో పెట్టొద్దు. స్టోరేజ్, పూజా గదిలో పూజ వస్తువులు, పుస్తకాలు, దీపాలు, అగరబత్తులు ఇవన్నీ సర్దుకోవడానికి చాలామంది తెలియక పూజ గదిలో అర్మాన్లు కట్టిస్తారు. ఎక్కువ అర్మాన్లు అసలు ఉండకూడదు. చాలా తక్కువ అర్మాన్లు లేదా ఒక అర్మానా ఉంటే పర్వాలేదు, అది కూడా ఆగ్నేయం వైపు మాత్రమే ఉంచుకోవాలి. ఇది కూడా తప్పక ఫాలో అవ్వండి. పూజ గదిలో వేసే రంగులు, ఇక పూజ గదిలో ఎలాంటి రంగులు వాడాలి, ఎటువంటి రంగులు వేయటం వల్ల పాజిటివిటీ ఉంటుంది అనే విషయంలోకి వస్తే, పూజ గదిలో రంగులు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ రంగులను ఎంచుకునేటప్పుడు లైట్ షేడ్ మాత్రమే వాడండి. ముఖ్యంగా తెలుపు, పసుపులో లైట్ షేడ్ని ఎంచుకోవటం మంచిది. ముదురు రంగుల్ని వాడటం వల్ల ఏకాగ్రత తగ్గిపోయి ఇబ్బందులు వస్తుంది. కాబట్టి రంగుల విషయంలో తప్పకుండా ఈ జాగ్రత్త పాటించండి. వెలుతురు ఎక్కువ
ఎక్కువసేపు పూజ చేసుకోవటం లేదా మెడిటేషన్ చేసుకోవటం చాలామందికి అలవాటు. కాబట్టి మంచి వెలుతురు ఉండే ప్రదేశంలో పూజ గది నిర్మించుకోండి. ఒకవేళ కనుక వెలుతురు రాకపోతే మంచి ఎల్ఈడి లైట్ లేదా దీపాలు వంటి వాటితో మెడిటేషన్ లేదా పూజ చేయటం, అలానే ఎప్పుడు కూడా దీపాలని పెట్టేటప్పుడు ఈశాన్యం వైపున పెట్టుకోవటం మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి.